పశ్చిమ గోదావరి జిల్లాలో విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తాను అభిమానించే ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు చిరంజీవి. ఆయన నటనను చూసే సినిమా రంగం మీద ఆసక్తి వచ్చిందన్నారు. ఎస్వీఆర్ నటనకు హద్దులు లేవని, ఆయన అంతర్జాతీయ నటుడని చిరు కొనియాడారు. రంగారావుతో నటించే అవకాశం జగత్ కిలాడీలు జగత్ జంత్రీలు అనే సినిమాలో వచ్చింది. చిన్న వేషమే నిడివి, కాకపోతే ఆయన అప్పట్లో ఆ ఫోటోలు చూపిస్తూ రంగారావు గారి సమక్షంలో ఎలా ఉండేది, ఆయన నటన తీరు ఎలాగ ఉండేది, తోటి నటినట్లతో ఎలాగ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు, ఇవన్నీ నాన్నగారు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఓహో ఇంత బాగుంటుందా, ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా, ఇంత ఎక్సైటింగ్గా ఉంటుందా సినిమా నటన అనేది నేను తెలుసుకోగలిగాను. అసలు ధనాధనధన మాట్లాడటమే, అలవోకగా మాట్లాడటమే ఆయన స్టైలు, అదే ఆయన చెప్పాలని ప్రయత్నం చేశారు. ఆ ఒరవడి, ఆ శైలి, ఆ యొక్క డైలాగ్ డిక్షన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఈ రోజుకి ఆయన మర్చిపోకుండా మహానటుడుగా కీర్తించబడుతున్నారు. అది ఆయన ప్రత్యేకత. నేను అనుకున్నాను నిజంగా నటనలో కదా ఇంత బాగుంటే కనుక మనం వెళ్ళాలి కదా అని. ఆ రోజున బహుశా బీజం పడి ఉంటుంది నాకు నటన పట్ల. ఆ తర్వాత కాలక్రమేణా నేను నా చదువులో పడినా సరే లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ భావం పోలేదు. అది నన్ను నటన పట్ల ఆకర్షితం చేసి మెడ్రాస్కు వెళ్ళేలా చేసింది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివేలా చేసింది, ఈ రోజున మీ ముందు సైరాంటు ఇలా నిలబడేలా చేసింది. ఆయన తెలుగువాడుగా పుట్టడం అన్నది ఆయన దురదృష్టం. అదే ఆయన ఏ హాలీవుడ్లో ఎక్కడో పుట్టుండే గనక అంతర్జాతీయ స్థాయి నటుడు అయ్యేవాడు. కానీ రంగారావు గారు తెలుగువాడిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం, మన అదృష్టం అంటూ ఆయన అన్నప్పుడు నిజమే కదా అనిపించింది. ఎందుకంటే ఆయన నటనకు మనం ఒక హద్దులు పెట్టేశాం తెలుగు అని. అయినా సరే ఆయన ధీటు, ఆయన నటన పటిమ ఎవరు ఆపలేకపోయారు. జగర్తాలో ఆయన చేస్తున్న నర్తనశాలలో కీచకుడు పాత్రకు జాతీయ అంతర్జాతీయ అవార్డు వచ్చి అత్యుత్తమ అంతర్జాతీయ మహానటుడు.